ఎక్కడికిరా బయలుదేరావు? ఊరికే అలా బయటికి. ఇప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు, చేసే నిర్వాకం చాలు. ఇంకోసారి గడప దాటావో నీ కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. పరువు ప్రతిష్టలు గంగలో కలపడానికి పుట్టాడు నా కడుపున. ఎన్ననుకున్నా ఇప్పుడేం లాభం ఒకయ్యా? ఎంత చెప్పాను ఊరికే గారాపం చేసి వీణ్ణి పాడు చేయకోని. ఇప్పుడు ఆఖరికి పరువు తీసి పారేశాడు. పొర లోపలికి, బయటికి బయలుదేరట. ఏమిటి విశేషాలు బుజ్జిగారు? ఏమి లేవు. స్మాలేస్తావా? దమ్ములాగుతావా? లేదు. రే, మగ పుట్టుకంటూ పుట్టాక కొన్ని అలవాట్లు ఉండాలిరా, అవన్నీ వీళ్ళకి తెలియవు. కాకపోతే కాస్త చాటుమాటుగా గుట్టుగా అన్నీ చేసుకోవాలి, మరీ నీలాగా ఓపెన్ అయిపోయి బయటపడిపోతేలా. సరేగాని ఏమైంది? ఏది ఏమైందిరా? నాకు విషయం తెలుసులే, అంతా విన్నాను నేను. ఇలా చూడు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు, అర్థమైందా? నేను స్ట్రిక్ట్గా చెప్పేశానులే. మిమ్మల్ని లాభలేదు. అరే అది కాదు, వస్తానురా. నేను ఈ వయసు దాటి వచ్చిన వాడినే, ఈ వయసులో ఇలాంటివి జరుగుతాయి, అది తెలుసుకుని జాగ్రత్తగా ప్రవర్తించాల్సింది మీరే. ఏంటి మేమా? నీకు అర్థమేంటి చెప్తాను. ఈ కౌమార వయసు అనేది కళ్ళ లేని కురం లాంటిది. ఈ వయసులో ఉన్న పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ వాచ్ చేయాల్సింది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైన మీరే. ఒకవేళ వాడు ఏదైనా తప్పు చేస్తే వెంటనే వాడిని కొట్టడం తిట్టడం కాదు మీరు చేయాల్సిన పని. మరి మరి వాడికి అర్థమయ్యేటట్టు అడ్వైస్ చేసి మెల్లగా మన దారిలోకి తెచ్చుకోవాలి. అడ్వైస్ టైం అంతా వేస్ట్ అయిపోతుందిరా. ఒక ముద్ద తిందు గాని మనసులో ఉన్న బాధ తట్టుకోలేక నిన్న అలా అన్నాను. అక్కడ అలా చూసేసరికి కోపం నడుచుకోలేక నోటుకొచ్చినట్టు తిట్టాను. నా కన్న బిడ్డ పరువుకి భంగం ఏర్పడితే చూసి తట్టుకోగలనా? ఏమే, నాకు విషయం చెప్పు. నాకు దిక్కెవరే, నువ్వు తప్ప. నిన్ను అయ్యకి కట్టపెట్టి అత్తారింటికి పంపితే గాని నేను ప్రశాంతంగా కన్ను ముయ్యలేను. అది నీకెందుకు అర్థం కావటం లేదే. నా బంగారు తల్లివి కదూ, వచ్చి తినవే.
బుజ్జి రతి అసలు చెప్పాలంటే మీ అమ్మే దీనికి అతడికి కారణం. ఏమంత తప్పు జరిగిపోయిందని అంత రాద్ధాంతం చేసింది. నాదే తప్పు, నేనంత చనువుగా ప్రవర్తించకూడదు. అదే, నేను లైబ్రరీకి వెళ్తున్నాను చిన్నానా. అక్కడ మెంబర్షిప్ ని క్లోజ్ చేయాలి. అన్ని క్లోజ్ చేయాలి, వెళ్ళు. ఇప్పుడు వెళ్ళిపోతే నేను మళ్ళీ పండక్కి వస్తాను. ఆ టైంలో నువ్వుండవుగా, అక్కడికి వెళ్ళిపోతావుగా. ఎక్కడికి? మీ అత్తగారింటికి. వెళ్ళడానికి ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏం చెప్పాలి బుజ్జి? సాయంత్రం వస్తావా నాగశిల్పాల దగ్గరికి? రాను. రావాలి. రానని చెప్తున్నానుగా. నేను అక్కడికి వస్తాను, నీకోసం వెయిట్ చేస్తాను. నువ్వు కూడా తప్పకుండా రావాలి. నా మీద ఇష్టం ఉంటే రావాలి.